ఇప్పుడు ఎందుకు వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఉద్యోగులకు తీపి కబురు. మరో 2 రోజుల్లో సమస్యలన్నీ సర్దుబాటు చేస్తామనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఉద్యోగులు గత కొంతకాలంగా తరచూ ప్రభుత్వాన్ని జీవో నెంబర్ 115 రద్దు చేయమని అడుగుతున్నారు. రద్దు కొరకు గతంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ జీవో వల్ల ప్రాథమిక పాఠశాలలో 3 నుండి 5 తరగతుల విద్యార్థులను 1 కిలోమీటర్ లోపు ఉన్న ప్రీ హైస్కూలు ఉన్నత పాఠశాలల్లో మెర్జ్ చేశారని, దీనివల్ల ప్రాథమిక విద్య పూర్తిగా దెబ్బతిన్నదని, పేదలు విద్యకు దూరం అయ్యారని, ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయని అన్నారు. దీనివల్ల ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో తీవ్రమైన ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 తరగతులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సర్దుబాటు చేయడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడెక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందో వాటిని గుర్తించి మిగులు పాఠశాలల నుండి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు టీచర్ల సర్దుబాటుకు బుధవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ నెల 11లోగా హైస్కూల్ ప్లస్ పాఠశాలలు మినహా మిగిలిన పాఠశాలల్లో సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. 1 కంటే ఎక్కువ స్కూల్ అసిస్టెంట్లు లేదా పీఈటీలు ఉన్న పాఠశాలలను గుర్తించి ఎడ్జీటీలలో డిగ్రీ బీఈడీ మెథడాలజీ ఉన్నవారిని ప్రీ హైస్కూలు ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్లుగా సర్దుబాటు చేయాలని ఆయన ఆదేశించారు. 98 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రీ హైస్కూల్ పాఠశాలల్లో 3 నుండి 8 తరగతులను 1 నుండి 2 తరగతులను వేర్వేరుగా విభజించి ఉపాధ్యాయులను కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలల్లో నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారిని మైదాన ప్రాంతాలను సర్దుబాటు చేయవద్దని, 2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి పదవీ విరమణ పొందేవారిని, 100% దృష్టిలోపం ఉన్నవారిని, వితంతువులను, అవివాహిత మహిళా టీచర్లను, జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన వారిని సర్దుబాట్ల నుంచి మినహాయించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ధన్యవాదాలు.